हेलो हाय फ्रेंड्स फ्रेंड्स प्रियता चूस्तुन्नारु कदा नेनु सांकी कापरेटिव क्लेम वच्चिन सांगत मीडियोलो पेट्टानु फ्रेंड्स मीरु ओकसारी चूडालनुकुंटे इंस्टाग्राम लो चूडंडि लेकपोते टेलीग्राम लो वीडियो पेट्टानु चाला बागुंटदि 4K उंडेदि वीडियो फ्रेंड्स मीरु ओकसारी ना कोसमे चूडंडि वीडियो चाला बागा नच्चुतदि मीकु नेनु बर्थडे वीडियो चेशानु चाला मंदि दे रिक्वेस्ट चेशारु एप्पुडु मीरु बर्थडे वीडियो चेयडं लेदु ब्रो ई मध्यलो अनि चेप्पिंटे चेशानु चाला बागा नच्चिंदि फ्रेंड्स ई वीडियो अयिते చేసుకోండి నేనైతే ప్రియాంక ఫోటో పెట్టి చేశాను చాలా బాగా వచ్చిన వీడియో అయితే చేసుకోండి మీ బర్త్డే డేట్ ఎప్పుడు ఉందో అప్పుడు పెట్టి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో హాట్ ఫుడ్గా రావాలంటే మీరు లాస్ట్ 20 చూసి చేసుకోండి చాలా బాగా వచ్చింది వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే లెట్ మెషిన్ ఆపతి ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను బీట్ మార్క్ ఇచ్చాను కూడా షేక్అవుట్ ఇచ్చాను అవి రెండు ఇప్పుడు చూసుకోబెట్టుకోండి ఫస్ట్ అయితే బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మీకు అయితే ఇలా ఉంటుంది నేను అన్నీ ఇలానే ఇచ్చాను మీకు మ్యాక్సిమం నేను ఇచ్చాను ఫ్రెండ్ మొత్తం ఇచ్చాను మీకు 99% ఇచ్చాను ఓన్లీ మీరు ఫోటోలు పెట్టుకుంటే మాత్రమే ఉంటుంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు అయితే ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రాండి మనకు 10 సెకండ్ వచ్చిన తర్వాత కింద 10 సెకండ్ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో యాడ్ చేసుకుని చెప్తాను నేను చెప్తాను కూర్చోండి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీ వీడియో అయితే స్కిప్ చేయకుండా మన ఫ్రెండ్స్ మీద వీడియో స్కిప్ చేస్తే మీకు 1% కూడా అర్థం కాదు మీరు వీడియో స్కిప్ చేయకండి చూడండి వీడియో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫ్రెండ్స్ నేనైతే ప్రియాంక ఫోటో పెట్టాను ఈ ఫోటోని ఇలానే ఉంచాను ఇలానే ఉంచిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఇష్టపడి కట్ చేసి ఇదే ఫోటోని ఫ్రెండ్స్ మనకు లాంగ్ ప్రెసేసి ఇలా కింద తీసుకురని చెప్తాను నేను ఈ మన ఇక్కడ సేఫ్ ఉంది కాబట్టి ఆ సేఫ్ కింద ఇలా తీసుకురని చెప్తాను నేను తీసుకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆ ఫోటోకి తీసుకొని ఎఫెక్ట్ ఆప్షన్లో పోయి యాడ్ ఎఫెక్ట్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇక్కడ ఎఫ్ అని సెట్ చేయండి అదే వస్తుంది మనకు ఫ్రెదర్ అని ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకు ఫ్రెదర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్ చేయండి యాడ్ చేసుకోండి ఫ్రెదర్ అయితే మనకు మొత్తం పెంచుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం పెంచిన తర్వాత ఫ్రెండ్స్ నేను కూడా చెప్తాను మీకు కొంచెం మనకు ఫేస్ కనిపించాలి ఒక A2 పెట్టుకోండి చాలు ఇలా ఇలా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మనకు అదే ఫోటోకి తీసుకొని ఎఫెక్ట్ ఆప్షన్లో పోయి యాడ్ ఎఫెక్ట్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కండిషన్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కండిషన్ యాడ్ చేసిన తర్వాత మన కండిషన్ అయితే మనకు ఫ్రెండ్స్ మనకు 1000 పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ పోయి యాడ్ ఎఫెక్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఫేడ్ ఇన్అట్ పెట్టుకొని చెప్తాను ఫేడ్ ఇన్అట్ పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకు అవుట్ని మనకు మొత్తం 0 చేసుకోండి మనకు ఎన్ని అలానే ఉంచండి ఇలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది మీరు చూస్తున్నారు ఇప్పుడు చూడండి మనకు ఇలా చూసారుగా ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకైతే ఫోటోలు అయితే ఒకసారి అన్ని ఫోటోలు అయితే చూపిస్తాను మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కొంచెం వీడియో స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను చాలా క్లీన్గా యాడ్ చేసుకున్న ఫోటోలు అయితే ఇలా యాడ్ చేసుకోండి మనకైతే కింద ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు ఇలా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు చెప్తాను ఇలా చూడండి చాలా బాగా క్లీన్గా యాడ్ చేసుకోండి అనేది ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసిన తర్వాత మీకైతే ఫోటోలు అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఒకసారి మీరు బ్యాగ్ అని చెప్తాను నేను బ్యాగ్ వచ్చిన తర్వాత మనకు సెక్యూరిఫైడ్ ప్యాడ్తో ఓపెన్ చేసుకోండి సెక్యూరిఫైడ్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే మనకు 3 ఎఫెక్ట్ ఉంటుంది బెస్ట్ అయితే మనకు లాస్ట్ ఎఫెక్ట్ని పైన చిన్న 5 సెకండ్ కాపీలేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ సారీ కాపీలేట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు బ్యాగ్ అని చెప్తాను నేను బ్యాక్ వచ్చిన తర్వాత మనకు బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు లాస్ట్ రాండి ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కాఫెస్ మనకు ఇక్కడ లాస్ట్లో ఇక్కడ లాస్ట్ ఉంది కాఫెస్ ఇక్కడ లాస్ట్ పైన మనకు లాంగ్ ఫోటో ఉన్నా కదా ఆ లాంగ్ ఫోటో తీసుకోండి పైన చిన్న పిసుకొని పేస్ట్ స్టైల్ పక్కన ఒక 50 తీసుకోండి ఫ్రెండ్స్ సారీ మనకు పేస్ట్ స్టైల్ పక్కన ఒక 50 తీసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ఇలా పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ కూడా సేమ్ అలానే చేసుకోండి దీన్ని కూడా సేమ్ ఇలానే పేస్ట్ స్టైల్ చేసుకోండి ఇలా పేస్ట్ స్టైల్ చేసుకోండి దీన్ని కూడా సేమ్ ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి పైన ప్రియం కంపౌండ్ అని దాన్ని కూడా సేమ్ ఇలా పేస్ట్ స్టైల్లో చేసుకోండి ఇలా కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి మీ స్పింగర్తో చేసుకోండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ దీనికైతే నేను చెప్తాను ఇలా పెట్టి ఇలాకి తీసుకురండి ఇలా చూసారా ఫ్రెండ్స్ చాలా బాగా సెట్ అయింది ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఓన్లీ 2 ఫోటోలు చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఒకసారి మీరు బ్యాక్ అని చెప్తాను నేను మళ్ళీ సెక్యూరిఫైడ్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి
సెగ్మెంట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మన కదా టూ ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ ఎఫెక్ట్ని ఎఫెక్ట్ ఆప్షన్ పోయి దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మనకు బ్యాక్ రాండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు చెప్తాను మీరు చూడండి. వీడియో అయితే చూడలేదు ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇలా ఇలా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మనకైతే స్టార్టింగ్లో టూ ఫోటోలు యాడ్ చేసుకొని చెప్తాను నేను. ఇలా మనకు స్టార్టింగ్లో టూ ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ అండి ఫ్రెండ్స్. మనకు ఒకటి మనకు టూ ఫోటోలు పేస్ట్ వేసి మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ అండి. మళ్ళీ టూ ఫోటోలు పేస్ట్ వేసి మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ అండి. మళ్ళీ టూ ఫోటోలు పేస్ట్ చేసి మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ అండి. మళ్ళీ టూ ఫోటోలు పేస్ట్ చేసి ఒక ఫోటో గ్యాప్ అండి. ఇలానే మీరు లాస్ట్ వరకు చేసుకోండి ఫ్రెండ్స్, మీకు వర్తమని అనుకుంటాను. ఇలా ఇలా చేసుకోండి ఓకేనా. మళ్ళీ బ్యాక్ అండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు సెగ్మెంట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ లాస్ట్ ఎఫెక్ట్ ఉండదు. ఇది కూడా ఎఫెక్ట్ ఆప్షన్ పోయి దీని పైన ఎఫెక్ట్ ఆప్షన్ పోయి దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకొని చెప్తాను నేను. మన బ్యాక్ అండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చెప్తాను. బిట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పిన కదా ఫ్రెండ్స్, మీకు ఒక ఫోటోకి ఒక ఫోటోకి గ్యాప్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ ఒక ఫోటోకి అయితే ఇదే ఎఫెక్ట్ని ఇలా పేస్ట్ వేసుకోండి. ఇలా ఇలా ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమే అనుకుంటాను. ఇలా ప్రతి ఒక్క ఫోటోని నేను చెప్పినట్లు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మనకు మొదటి మొదటి ఫోటో గ్యాప్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ గ్యాప్ ఇచ్చిన గ్యాప్ ఇవ్వని చెప్పిన ఫోటోని మాత్రమే ఇలా పేస్ట్ వేసుకోండి. ఇలా ఓకేనా. ఇలా ఇలా చేసిన తర్వాత మీకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ అవి ఒకటి మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.